కర్రీ పఫ్, ఎగ్ పఫ్, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ బిర్యానీ, ఏంపిన మటన్ ముక్కల కూర, చేపల పులుసు, బగారా రైస్, బాస్మతి బియ్యంతోను వండిన బువ్వ, ఇడ్లీ, దోశ, బోండా, చపాతి, పూరి, ఓ గిట్ల ఒక్కట రెండ తీరొక్క తీరు వంటలు, తీరు తీరు రుచులు. మరి గా అన్నకు గ ఎన్నీ రుచి కొట్టలేదా ఎట్లా? గాజు పెంకల్ నావులుతుండు, గాజు పెంకల్ నావులుడేంది అని అంటారా? అయితే గిజ్జూడుర్రి. ఆకలైతే ఆమ్లెట్ వేసుకొని తినంగా చూసినా గానీ గిదెక్కడి కరువారు. అగుడుబడ్డ ముత్యాలమ్మ మొగని మింగినట్టు బీరు సీసా ముక్కల్ని బొంగులు నైలినట్టే నవ్వుతుండు కదా. ఆంకల తాగిన బీరు సరిపోకుంటే ఇంకో బీరు తెచ్చుకొని తాగితేమాయే. అంతేగాని బీరు లేదని బీరు సీసానే తునక ముక్కల్ని దౌడకేసుకొని నవ్వినట్టే పసపస నవ్వుతున్నాడు. నీ ఉక్కుష్టం సల్లగుండా ఆంకల సీసొక్కలు పేగుల గిరికి పొక్కలు పడి సచ్చవు నీ పాడైపోను అనకూలి. ఈ అన్నకు ఎంతగానో అలవాటు లేకుంటే అట్టట నవ్వుతాడు మరి. ఈ సీసొక్కల్ని అయ్యేటి కాక పేరు విఠల్ గౌడు. కామారెడ్డి జిల్లాలో బీర్కూరు అనేటి ఊళ్ళు ఉంటాడు. ఏం తక్కువ 50 ఏళ్ళది అనుకుంటే ఆడ. మరి ఈ కాకకు చిన్నప్పుడు గాజు ముక్కల్ని రంగరించి పాలల్లో కలిపి తాపిలో లేకుంటే గాజొక్కలతో కూరండి పెట్టి సాదిలో ఏమో వాళ్ళ 50 ఏళ్ళు తెలియదు. కానీ ఇంటి బుద్ధి అయిన కాంచి గాజొక్కలు తినడు అలవాటైందట. కాదు కాదు వ్యసనం లెక్కనే మారిందట కాకకు. రెండు పూటలు బువ్వ తింటాడ, ఇంకో పూట గాజొక్కలతో కడుపు నింపుకుంటాడట. ఇప్పటిదాకా గోలి మాత్రం మింగింది లేదు, సూది మంది వేసుకున్నది లేదు. అంటే అంతగానం కాదు కూడా ఒంట్లో సుస్థైన ముచ్చటే లేదట. మరి గీయన్న కడుపులున్న పేగులేమన్నా పొక్కలు పడకుండా ఇనుప పైపులతో తయారు చేసి పెట్టిండో దేవుడు. లేకుంటే పేగులే పొక్కలు పడకుండా మందం ఉన్నాయో. మరి ఇనుప బొంగులతో చేసి ఉంటే ఈ పాటికే జంగు కూడా పట్టి ఉండాలి కదా. ఏమో గాని అన్న సుక్కేసినప్పుడు కూడా దౌడకు నంచుకుందానికి గాజు ముక్కలే నవ్వుతాడు కావచ్చు అని కొంతమంది అంటుంటే, ఈ అన్న నవ్వులకన్నా చూపెట్టండి రా బాబు అంటున్నారు గీ ముచ్చడానికైనా ఇంకొంతమంది పబ్లిక్. ఏదన్నా గాని ఇది కానీ ఇచ్చంతరంగానే ఉన్నది పోలికి ముచ్చట. అంతా కలికాలం మోపైంది.